అరకు లోయ పోలీస్ స్టేషన్ పరిధిలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అరకు లోయ ఎస్ఏ నజీర్ మాట్లాడుతూ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అరకు లోయలో శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ ర్యాలీలో ఏపీఎస్పీ సిఆర్పీఎఫ్ మహిళా పోలీసులు పాల్గొన్నారు. ర్యాలీ యొక్క ఉద్దేశం అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న అవాంఛనీయ శక్తులైన మావోయిస్టుల నుండి అమాయక ప్రజలను కాపాడడం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి సంఘటనల గురించి తెలిసిన వారు ఫోన్లో స్థానిక సిఐ లేదా సబ్ ఇన్స్పెక్టర్ వారికి తెలియజేయాలని అన్నారు. అమరవీర వారోత్సవాలు ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ-4వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. వీటిని అడ్డుకునే ఉద్దేశంతో మా విశాఖ రూరల్ ఎస్పీ గారు మరియు ఓఎస్పీ సార్ గారి ఉత్తర్వుల మేరకు మాడేరు ఎస్పీ సార్ గారు మరియు అరకు వ్యాలీ సీఏ గారు డీడీ బాబు సార్ గారి ఉత్తర్వుల మేరకు మా యొక్క అనగా అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ నందు సిబ్బందిగా పనిచేస్తున్న ఏపీఎస్పీ సిఆర్పీఎఫ్ సివిల్ దాంతో కలిపి ఈరోజు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ శాంతియుత ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న అవాంఛనీయ శక్తులు అయినటువంటి మావోయిస్ట్ యొక్క సపోర్టర్స్ మిలిషియా క్యాడర్ ఎవరైతే తారసపడినట్లయితే ముఖ్యంగా వీరి నుండి మన ప్రజలను కాపాడుకునే ఉద్దేశంతో మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం కలగకుండా తీసుకునే ఉద్దేశంతో ఎవరైనా అసాంఘిక శక్తులు తిరిగినట్లయితే వారిని వారి యొక్క ఇన్ఫర్మేషన్ని అరకు ఎస్ఐ గారి నన్ను కానీ లేకపోతే అరకు సీఏ గారి టీబౌ సార్ గారు కానీ ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మేము గోప్యంగా ఉంచుదామని నేను కోరుకుంటున్నాను.